తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నవంబర్ 15 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఇటీవల లెజెండరీ నటులు కృష్ణంరాజు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన మరణాన్ని మరవక ముందే కృష్ణ మృతి చెందడంతో ఇటు సినీ పరిశ్రమ, అటు అభిమానులు, అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1942 మే 31 గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెంలో జన్మించాడు. 1965 ఆయన ఇందిరాను పెళ్లి చేసుకున్నాడు. వారికి 5 పిల్లలు, రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేష్ బాబు భార్య ఇందిరా ఇటీవలే మరణించారు. మొదటి పెళ్లి తర్వాత సినీ నటి విజయ నిర్మలను కృష్ణ 2 పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా ఈ మధ్యనే మృతి చెందారు. 1965 కృష్ణ తొలి చిత్రం తేని మనసులు విడుదలైంది. తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ అంటే తెలియని వారు లేరు. హీరోగా 350 పైగా సినిమాలు నటించిన సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమాతో మెగాఫోన్ పట్టారు. తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దారు. అల్లూరి సీతారామరాజుగా ఎనలేని ఖ్యాతి పొందారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా, ఎడిటర్గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. పద్మాలయ స్టూడియోస్ ద్వారా ఆయన పతాకాన్ని ఎగరేశారు. విజయ నిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియాగ్లిట్స్ తెలుగు. హాయ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇండియాగ్లిట్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియాగ్లిట్స్ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇండియాగ్లిట్స్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.